டிவி ரேஜாயிட்ட உண்டு ட்ராப் ஆகிவிட மறப்பட வச்சு. అప్పుడు అసలైనటువంటి వ్యక్తి ఎదురుగా ఉండే కనిపించడం తర్వాత అప్పుడు వితర్కము కలగదు, అదే సమాధి. శిశువునకు కనిపించుతున్న వెలుగు వలె పేరు లేకుండా దాని అర్థం మాత్రము దర్శనమిచ్చు. చిన్న 2 నెలల పిల్లడికి ఎదురుగా అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎలా కనిపించినప్పుడు ఎలాగైతే వెలుగు సమస్తము వెలుగుగా కనిపిస్తూ ఉంటుందో అలాగే మనకి వెలుగుగా కనిపిస్తూ ఉంటుంది. అంతకే దాన్నే సమాధి అనేటటువంటి స్థితి అని చెప్తారు. ఏతయైవ సువిచార నిర్విచారా చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఇంద్రియములు గోచరించిన వస్తువులే కాక మానసికములైన అంశములందును ఈ మార్పులు ప్రకృతిలోని శబ్ద స్పర్శాదులలో సూక్ష్మ రూపములందును సాధకుడికి మార్పే కరుగున ఇంక మెరుగా చెప్పనక్కర్లేదు. ఇంద్రియాలు మీకు తెలుసు బాగా, 5 ఉంటాయి ఇంద్రియాలు. మీరు బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని మీరు చూడదలుచుకుని నేర్చుకోదలుచుకున్నా మీరు బాహ్య ప్రపంచంతో కాంటాక్ట్ చేయకుండా ఇంద్రియాలు తప్ప ఇంకొక మార్గం లేదు. కన్ను, చెవి, వాసన, రుచి, స్పర్శ. ప్రపంచంలో బయట విషయాన్ని ఏదైనా నేర్చుకోవాలంటే ఏది యూజ్ చేసి నేర్చుకోవాలి. మీరు ఎవరితోనూ ఏమని చెప్పాలంటే ఏది యూజ్ చేసే చెప్పాలి. నోటితో మాట్లాడలేకపోతే చేతితో కొట్టాలి, ఏదో ఒకటి. మీరు ఎక్స్ప్రెస్ అవ్వదలుచుకున్నా 5 ఇంద్రియం ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వాలి. పై నుంచి రిసీవ్ చేసుకున్న 5 ఇంద్రియాలు ఈ చిత్తవృత్తి నిరోధం కాకుండా ఉండేటప్పుడు ఇంద్రియాలు మాత్రం గొప్ప సాయిస్తాయి, ఏడిపించి తీర్తాయి. తప్పు ఇంద్రియాలు కాదు, పాప ఇంద్రియాలు మంచివే. చూడటం తప్పని ఎలాగంటాం అండి? చూడకూడని విషయం తినమని ఇంద్రియాలు మనం ప్రోత్సహిస్తుంటాం మంది తప్ప. తినకూడనటువంటి విషయాలు తినడం అనేటువంటిది మంది తప్ప. కానీ ఇంద్రియాలు మన బాధపడుతున్నాయని అని అనిపిస్తూ ఉంటుంది. ఇంద్రియ పెట్టే బాధపెట్టే ఇంద్రియములు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి సంపూర్ణమైనటువంటి శుభ్రమైనటువంటి సాధనములు. ఇంద్రియాలు తిట్టుకుంటాం లేదు. ఇంద్రియములు అనేటటువంటి వాడిని ఎక్కడిచ్చినా సరే, పతంజలి చెప్పినా భగవద్గీత చెప్పినా విషయ అంటారు. విషయములు అంటే ఇంద్రియములు అని లెక్క. ఎక్కడ విషయములు వస్తే ఇంద్రియములను పెట్టుకోండి. విషయం అంటే విషయం అని వచ్చిందంటే అది అసలు విషయం అండి అంటాం చూస్తారా. విషయం అంటే ఇంద్రియాలు అనమాట. ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? మన ఇంతకు పూర్వ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఇంద్రియాలు కూడనటువంటి వాటి ఏందో సంగము కలిగి వాటి ఏందో ఆపదించుకోవడం మొదలుపెడతాయి. అక్కర్లేని వాటి ఎడల అటాచ్మెంట్ శబ్ద స్పెషల్ రూపం ప్లస్ గంధము. అంటే ఎదురుగా గోచరించేటటువంటి వస్తువులన్నీ కూడా లోని చిత్తవృత్తి నిరోధంగానే మార్పు రావడం మొదలుపెడు. నచ్చిన విషయం కూడా సరే జీవితం అంతా ఆనందంగా ఉన్నట్టుగా ఆహ్లాదంగా ఉన్నట్టుగా పెళ్ళైన కొత్తలో దీక్షిత్ గారు వారంలోనే 10 రోజులు ఎలాగుంటుంది జీవితం? పగలే వెన్నెల అలా కనిపిస్తున్నాను. ఎండలు వెళ్తున్నాం, యాడని చూడడానికి వెళ్తుండేటప్పుడు ఎన్నిలా కనిపిస్తూ ఉంటుంది. జీవితం అంతా బాగుంటుంది, అలాగే అనిపిస్తుంది. ఈ ప్రపంచం ఉంటుంది అప్పుడు కూడా. మన మన పరిస్థితి వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఏమి మగ్యాదం తెలియదు ఆ టైంలో ఉన్నాడు. లేకుండా ఉన్నది దుర్మార్గుడే లెక్కల పెళ్ళిన కొత్తలో ఆనందంగా లేడు అనుకోండి. చాలా తొమ్మిది వేదన లెక్క స్టూపిడ్ అని లెక్కలు లేదు. చూసిన హ్యాపీగా ఉండదు, ఆడికి హ్యాపీగా ఉండదు, వీడికి హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉండదు. మానక పరిస్థితి వల్ల ఉండేటువంటి పరిస్థితి అదే ఉంటుంది సార్. చాలా ఆనందంగా ఉండేటటువంటి క్షణములు ఎందు ఉండేటప్పుడు చేసినటువంటి భోజనం వేరు, దుఃఖంగా ఉండేటప్పుడు భోజనం వేరు. ఏదో అప్పు చేస్తాం, భోజనం కూర్చున్నాం, అప్పుడు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు ఇక్కడ భోజనం చాలా రోజులు అయింది, కూతురు బయట ఉన్నది, ఏదో ఊర్లో ఉంది, ఇంటికి వచ్చింది, అమ్మాయి వడ్డిస్తున్నారు, అప్పుడు తినే భోజనం లేదు. భార్య లోపల ఉండేదే కాబట్టి అది ఎటు ఉండదు, వడ్డించిన వడ్డించిన పెద్ద ఆనందం కలదు. కూతురు వడ్డిస్తున్నారు బాగుంది. అంతే సరేగా, ఏదో స్పెషల్గా వండితే ఆ తిండి ఏంటంటే ఇంకా ప్రధానం బాగుంటుంది. ఎక్కడ ఉన్నది తేడా? ఇంద్రియముల దగ్గర లేదు, వస్తువు దగ్గర లేదు,
నీ మానసిక పరిస్థితిని బట్టి అది ఎందుకు అంటించుకోకూడదు నిరంతరం అంటాడు. అంటించుకోలేదు అది అంటించుకోంటాడు. ఏది రకమోస్తాడు జడిలేక మొహం ఉంటే ఎడుస్తుంది ఎందుకు రకమో. ఇంద్రియములకు ఎదురుగా కనిపించేటటువంటి కూడా ఆనందాన్ని తీసుకొచ్చేటటువంటి స్వస్వరూపం తీసుకొచ్చి మనస్సు కూడా ఆ రకంగా మారిపోయి ప్రకృతిలోని శబ్ద స్పర్శాదన సూక్ష్మరూపంలో ఎందుకు సాధకుడు ఈ మార్పు కనుగొనని ఇంకా వేరేగా చెప్పాలి. చుట్టూ ఉండే వాతావరణం ఎడ వీడికి ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో వాటి మార్పు వస్తుందన్నాడు. మహాత్మలైనటువంటి వారు ఏంటి అని ఉంటారు, వారు ఏంటికి అడుగు పెట్టగానే మన మనసు ప్రశాంతం చెబుతుంది. నిజంగా వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడూ నిరంతరం ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉండే స్థితి ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల అంతా వాళ్ళు ఆరాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ వాతావరణానికి ఎప్పుడైతే మనం వెళ్తామో మనకు ఉండేటువంటి ట్రబుల్స్ పెద్ద ట్రబుల్స్ నా బంధం అనిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళేక బయటికి వెళ్ళే పెద్ద ట్రబుల్స్ కదా. ఈరోజుకి రమణ మహర్షి ఉండేటువంటి ప్రదేశం కానీ వ్యతిరేకతే బాగా గొడవ గిరగా ఉంటుంది. మనం వెళ్ళారు మన వాళ్ళు ఎవడో ఆ చుట్టూ తిరుగుతుంటారు నడుస్తుంటారు రకరకాలుగా ఉంటుంది. ఆవిడ కూర్చుని ఆయన జపము ఆయన తిరిగినటువంటి చోట కూర్చుని ధ్యానం మొదలు పెడితే క్షణంలో ధ్యానం చెప్తారు క్షణంలో ధ్యానం చెప్తారు. అరవింద ఆశ్రమంలో అరవిందులు వారు కూర్చున్నట్టు కుర్చీ ఒకటి ఉంటుంది, అది ఒక హాల్లో పెట్టి ఉంటారు. అక్కడ జపం చేసుకోవడానికి వాటికి అలా చేస్తారు మెడిటేషన్ పర్టికులర్ అవర్స్ ఏమో ఉంటాయి. చిన్నపిల్లలు రాని ఎవరు వెళ్ళి కూర్చుంటే ఆయన ఎలక్ట్రానిక్ స్టేట్లో ఉన్న ఆ సమాధిలోకి వెళ్ళిపోతాం. మహాత్ములు ప్రదేశాలే అంత పవిత్రం అయిపోతే మనమే మహాత్ములు అయిపోతాయి. కొమ్ముడి పేద చిత్రం దేవుడు అయిపోయింది అనమాట. సమాస్థితి రావడం మొదలుపెట్టిందండి. మీరు ఎక్కడుంటే అక్కడే టెంపుల్ వాళ్ళ పాదం పెట్టినటువంటి చోట కలిసి రావడం మొదలుపెడు. మహాత్ములు అయినటువంటి వారు మీ ఇంటికి వచ్చి ఒక 20 నిమిషాలు కానీ ఉంటే అంతకు పూర్వం ఉండేటటువంటి దుష్కర మతాతలపై రోజు రోజుకి కలిసి రావడం అనేది మరొకటి సార్. తరచు రావడానికి కూడా వీళ్ళు ఊళ్ళో ఉండదు. అంచేత మహాత్మల్ని ఒక పాదం పెట్టమని అడుగుతా ఉండే చికాకులు అనేది వెళ్ళిపోతాయి. మనము దొంగముండ కొడుకైతే అవి కూడా ఉంటాయి. మన వీడియో ఎవరికి కొట్టేసి డబ్బులు తెచ్చుకున్నారంటే వెంటనే పోలీసులు వస్తారు. ఈ మార్పులు వెళ్ళిన వెంటనే కర్మశాల అయిపోతుంది. మంచివారై ప్రపంచంలో చాలా మంచివారైనటువంటి కలిసి రాకుండా ఉండే క్షణాలు ఉంటాయి. కొన్ని బాగా కష్టపడుతూ ఉంటారు. మరి పాదం పెట్టిన తర్వాత అక్కడి నుంచి కలిసి రావడం మొదలు దర్శనం చేసి వారి స్పర్శ వల్ల మారడం మొదలుపెడతారు. చూస్తూ ఉంటాయి అలాంటి అటువంటి పరిస్థితి కలిగజేసేటువంటి వ్యక్తులు ఉన్నారని మనకు తెలిసిన తర్వాత ఆ స్థితికి మనం ఎదగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. మహాత్ముడు వాళ్ళు మనం ఎంత అంటే మనం ప్రయత్నం చేయదలుచుకోలేదని లెక్క. వారంత వారం మనం కాగలమా మహాత్ము అని కానీ అనుకున్నామంటే ఈ పద్ధతి యోగ సూత్రాలు చెప్పినటువంటి ఏమి నియమాలు మనం పాటించడానికి తయారే లేము అని లెక్క. సోమేరి గళ్ళమని లెక్క. మొదలు పెడితే స్థితి వస్తుందిరా అన్నాడు. నా దండం పెడితే నా స్థితి వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఆయన సీఎం నా దండం పెట్టండి ఒక 7 ఏళ్ళ పాటు పొద్దున సాయం చేయండి నా అంత వాళ్ళు చేసేస్తాను మిమ్మల్ని అన్నాడు. మనలాంటి వ్యసనం కూడా అయిపోతాం అంత అని అనుకున్నాను అనుకోండి. అంటే మనం అవడా ప్రిపేర్ అయ్యే లేవు లెక్క. రేపు పొద్దున ఇచ్చి వెళ్ళి 3 రోజులు అయిన తర్వాత కొంచెం నిద్ర ఎక్కువ లేట్ అయిపోయిందని పొద్దున రెడీ గడుస్తాడు. కుదరదు. మొదలుపెట్టిన తర్వాత ఆ టైంకి మెలకు రావటం ఆ టైంకి ప్రేర్ చేయటం అనేటువంటి సాధన